ట్రైజమినల్ న్యూరాలజీ అంటే ఏంటి ట్రైజమినల్ న్యూరాలజీ అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైజమినల్ నర్వ్ ట్రైజమినల్ నర్వ్ అంటే ముఖ భాగానికి సప్లై చేసే నర్వ్ని మన ట్రైజమినల్ నర్వ్ అంటే ఇది ప్రొడోమినెంట్లీ మన ముఖ భాగానికి వర్షకు సంబంధించిన సప్లై చేస్తూ ఉంటుంది ప్రొడోమినెంట్ గా సో ఈ భాగంలో వచ్చే నెప్పులు అంటే ల్యాండ్ షాక్ లైక్ సెన్సేషన్స్ అంటే కరెంట్ షాక్ కొట్టినట్టు వస్తూ ఉంటుంది దీన్ని మనం ట్రైజమునల్ న్యూరాలజీ అంటాం ట్రైజమినల్ న్యూరాలజీయా లక్షణాలు ఎలా ఉంటాయి ముఖ భాగం మనకి మైగ్రెయిన్ ఇతర ప్రాబ్లమ్స్ లైక్ కంట్రాల్ నొప్పులు కానీ పంటికి సంబంధించిన రుగ్మతలు కానీ మనకు భాగంలోనే వస్తాయి కానీ వీటిని ట్రైజమునల్ న్యూరాలజీతో మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలంటే ఎలాగ మనం తెలుసుకోవాలి ఇది ట్రైజమనల్ న్యూరాలజీ అనేది ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే క్యారెక్టరిస్టిక్ పెయిన్ అంటే షాక్ లైక్ పెయిన్ అంటే కరెంట్ షాక్ కొట్టి ఉంటుంది ఎవరికైనా మనం చూస్తానంటాం సో అది సెకండ్స్ వ్యవధిలో వస్తుంది కానీ సివియర్గా వస్తుంది అంటే మన జీవితంలో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేని పెయిన్ ఉంటుంది ఇది చాలాసార్లు అంటే ఒక నిమిషానికి పదిహేను ఇరవై సార్లు కూడా రావచ్చు షాక్ లైక్ పెయిన్ దానివల్ల పేషెంట్ చాలా ఆత్మనూన్యతకి కొంతమంది అయితే ఇది నొప్పి భరించలేక ఆత్మహత్య కూడా చేసుకునే ఛాన్సెస్ కూడా ఈ ట్రైమ్ జనల్ ఉంటుంది సో దీన్ని ఈ సిమ్టమ్స్ తెలుసుకోవటం దీనికి స్పెసిఫిక్గా థెరపీ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అదర్వైజ్ దీని సైడ్ ఎఫెక్ట్స్ రావడం కొంతమంది అయితే ఫస్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి రారు చాలామంది డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు దీన్ని డెంటల్ పెయిన్తో అంటే పళ్ళకు సంబంధించిన పుచ్చు పనులు కానీ ఇతర పెయిన్స్తో కానీ కన్ఫ్యూజ్ అయిపోయి పళ్ళు తీసేస్తారు సో ఒక్కోసారి మన పేషెంట్ మన దగ్గరకు వచ్చేపాటికి వాళ్ళు హాఫ్ ఆఫ్ ద జా ఎంటీ ఉంటుంది అప్పుడు మనం చూసి ఇది ట్రైజిమినల్ న్యూరాలజీ అని ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇస్తాం ట్రైజిమినల్ న్యూరాలజీ ఎలా నిర్ధారిస్తారు ప్రైమరీ ట్రైజిమినల్ న్యూరాలజీ సెకండరీ ట్రైజిమల్ న్యూరాలజీ అనే రెండు ఉంటాయి సో ప్రైమరీ ట్రైజ్యూనల్ న్యూరాలజీ అంటే మనం ఇమేజింగ్ చేసి చూసినా అంటే ఎంఆర్ఐ స్కాన్ చేసి క్రెనియల్ నర్వ్ సీక్వెన్స్ చేసి చూసినా కూడా వాళ్ళకి నర్వ్ కానీ అందులో కానీ ఎటువంటి అబ్నార్మాలిటీ ఉండదు కానీ సెకండరీ ట్రైజ్యూనల్ న్యూరాలజీ అంటే మెదడులో కానీ నర్వ్ యొక్క కోర్సులో కానీ ఏదైనా ఒత్తిడి ఉంటే కనుక వాటిని మనం సెకండరీ ట్రైజూమల్ న్యూరాలజీ అంటాం ఇది ప్రెడోమినెంట్లీ మనం ఎప్పుడు అనుమానించాలంటే ఆ నొప్పితో పాటు ఇతర రుగ్మతలు అంటే నడిచేటప్పుడు ఒకవైపు తూగుతున్నట్టు ఉండటం యంగ్ పేషెంట్స్ అంటే బిలో ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళకి మనం ఈ ట్రైజోమో న్యూరాలజీ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఇమేజింగ్ కంపల్సరీ చేయాలి దీనికి కారణాలు ఏంటంటే మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటే డీమైలినేటింగ్ డిజార్డర్ మెదడు కాండంలో కనుక మైలిన్ తొలగిపోవటం వల్ల ట్రైజమో న్యూరాలజీ లైక్ సింటమ్స్ రావచ్చు సో యంగ్ పేషెంట్స్ ఎప్పుడైనా వస్తే మాత్రం కంపల్సరీ మనం ఇమేజింగ్ చేయాలి ఇంకోటి నరువు కోర్సులో ఏమైనా ట్యూమర్స్ కానీ ఇతర రక్తనాళాలు కానీ నరం మీద ఒత్తిడి రావటం వల్ల ఇలా షాక్ లైక్ సెన్సేషన్స్ రావచ్చు సో వీటిని మనం సెకండరీ ట్రైజోమోల్ న్యూరాలజ్ చేసి అంటాం వీటిని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి సెకండరీ ట్రైజోమోల్ న్యూరాలు చేసిన స్పెసిఫిక్ థెరపీ లైక్ సర్జరీస్ కానీ ఎబులేషన్ కానీ ఇటువంటి కేటగిరీ ఆఫ్ పేషెంట్స్కి అవసరం అవుతుంది ట్రైజోమోల్ న్యూరాలజీ ఎక్కువ ఆడవాళ్ళలో వస్తుంది ఏజింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఎందుకంటే ఏజ్ అయ్యే కొంది రక్తనాళాల కోర్స్ మారుతూ ఉంటుంది అవి రక్తనాళాలు గెసలటం వల్ల వాటి కోర్స్ మారి అవి ట్రైజిమినల్ నర్వ్ మీద ఒత్తిడి రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఏజింగ్ అను ఫీమేల్ అంటే ఎక్కువ ఫీమేల్ జెండర్ ఆడవాళ్ళలో ఎక్కువగా ఈ ట్రైజమినల్ న్యూరాలజీ అనేది వస్తుంది అలాగనే మగవాళ్ళలో రాదని కాదు ఎక్కువ ఆడవాళ్ళలో ఈ ట్రైజ్యుమినల్ న్యూరాలజీ వస్తుంది ట్రైజెమినల్ న్యూరాలజియాకు చికిత్స ఎలా ఉంటుంది ప్రైమరీ అండ్ సెకండరీ ట్రైజ్యూమల్ అనేది ప్రైమరీ అంటే మనం ఇమేజింగ్ చేసిన అంటే ఎంఆర్ఐ చేసినా కూడా ఎటువంటి కారణం లేకుండా ఈ ట్రైజ్యునల్ న్యూరాలజీ అంటే షాక్ లైక్ సెన్సేషన్ లైక్ సింటమ్స్ వస్తుంటే కనుక దాన్ని ప్రైమరీ అంటాం ఇంకోటి సెకండరీ అంటే ఏదైనా స్పెసిఫిక్ కారణం అంటే మెదడులో మల్టిపుల్ స్క్యూరోస్ లాంటి జబ్బు లేకపోతే మెదడులో కణితం ఉండటం వల్ల వచ్చే ట్రైజ్యూనల్ న్యూరాలజీ ఒక రకం దాంతోపాటు నరువు యొక్క కోర్స్ అంటే కొన్నిసార్లు నరువులో అవి వస్తూ ఉంటాయి వీటి వల్ల కొన్నిసార్లు మెనింజియోమాస్ ఉంటాయి నరువు మీద ఒత్తిడి రావటం వల్ల వచ్చే ప్రాబ్లం ఉంటే కనుక దాన్ని సెకండరీ ట్రైజ్యూనల్ న్యూరాలజీ చేస్తాను ప్రైమరీ ట్రైజ్యూనల్ న్యూరాలజీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమాటిక్ థెరపీ ఇస్తాం అంటే కార్మోన్ జెప్పిని కానీ ఫినటాయిన్ కానీ ఇటువంటి థెరపీస్ గాబా పెండి అనే డ్రగ్స్ ఉంటాయి ఇటువంటి వాటి వల్ల కనుక కంట్రోల్ వస్తే కనుక వాళ్ళని డ్రగ్స్ మీద మేనేజ్ చేస్తాం సో ప్రైమరీ ట్రైజ్యూనల్ న్యూరాలజీలో కూడా ఇప్పుడు రెసిస్టెంట్గా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు ఎక్కడైతే అంటే ఇప్పుడు మనం చూస్తే ముఖ భాగాన్ని ట్రైజమునల్ని ఎవరో నర సప్లై చేసే భాగం బీ వన్ బీ టూ వి త్రీ అంటాం అంటే కంటి పై భాగం అని బీ వన్ అంటాం మూతి నుంచి కంటి వరకు బీ టూ అంటాం మూతి కింద నుంచి గడ్డం వరకు మనం బీ త్రీ అంటాం ఏదైతే భాగం బీ వన్లోనా బి టూలోనా వి త్రీలోనా ట్రైజమునల్ని రోజు వచ్చి చూసుకొని ఇఫ్ బీ త్రీలో కనుక వచ్చి అది మందులు కనుక తగ్గకపోతే అక్కడ బోటాక్స్ ఇవ్వటం కానీ లేకపోతే గసేరియన్ గ్యాంగ్లైన్ ఏదో ట్రైజ్యుమల్ నర్వ్ యొక్క గ్యాంగ్లైన్ గసేరియన్ గ్యాంగ్లైన్ అంటాం దాన్ని కూడా బ్లాక్ చేయొచ్చు లేదంటే మెదడులో ఉండే ఒక చిన్న నరంని కూడా స్టీరియోటాక్టిక్ పద్ధతి ద్వారా మనం రేడియేషన్ ఇచ్చి ఈ యొక్క సెన్సేషన్ని తగ్గించవచ్చు ఇంకోటి సెకండ్ ట్రైజ్యునల్ అంటే రక్తనాళం అబ్నార్మల్గా రక్తనాళం కాదంటే నరువు మీద ఉండి అది ట్రైజుమ కారణం కారణమవుతే ఆ నరువుని నేను ఆ రక్తనాళాన్ని సపరేట్ చేసి చిన్న దూది లాంటి క్వషన్ లాంటిది పెడతారు టెఫ్లాన్ క్వషన్ లాంటిది దాన్ని చేయటం వల్ల వల్ల ట్రైజమోల్ న్యూరాలజీ రిలీఫ్ వస్తుంది దాంతోపాటు ఇప్పుడు ఏదైనా మెదడులో కణితలు కానీ ఏమైనా ఉంటే కనుక అవి తొలగించడం ద్వారా ఈ ట్రైజమో న్యూరాలజీ అనేది రిలీఫ్ రావచ్చు ఇంకోటి డీమైలేషన్ అంటే మల్టిపుల్ స్కిరోయిస్ అంటారు ఎక్కువ ఆడవాళ్ళలో వస్తుంది ఈ దీనికి కూడా స్పెసిఫిక్ థెరపీ ఇవ్వటం ద్వారా మనం ఈ ట్రైజమో న్యూరాలజీ అని వాళ్ళ యొక్క సిమ్టమ్స్ని మనం తొలగించవచ్చు